అనంతపురం జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పాత పత్తిని అమ్ముకోలేక, అలాగే కొత్తగా వచ్చిన పత్తిని నిల్వ చేసుకోలేక నానావస్థలు పడుతున్నారు. ఆర్బీకేలలో కొనకపోవడం, అలాగే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించింది. పొరుగు రాష్ట్రాలకు సరుకు తీసుకెళ్లినా నాణ్యత పేరుతో వ్యాపారులు తక్కువ ధరల కొనుగోలు చేస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒక ఏడాది పంటలు పండితే మూడేళ్లు కరువు ఛాయలు కమ్ముకునే అనంత నల్లరేగడి భూములలో సాగు చేసిన పత్తి పంట ఈ ఏడాది అన్నదాతలను నిలువున ముంచేసింది. ప్రకృతి ప్రకోపంతో పాటు మానవ తప్పిదాలతో కరవసీమలో రైతన్నలు మరోసారి దగ్గాపడ్డారు. హెచ్ఎల్సీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు నీటి సమస్యతో పూర్తిగా దెబ్బతినడంతో పాటు వచ్చిన ఆరోకర పంటను అమ్ముకోవడానికి మార్కెట్ సదుపాయం లేక పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో సింగనమల, తాడిపత్రి, గుంతకల్ నియోజకవర్గాల్లో సుమారు 10,000 ఎకరాలకు పైగా పత్తిని సాగు చేశారు. మిడ్డుపెన్న రిజర్వాయర్, నార్త్ కెనాల్ కింద పంటలు సాగు చేసిన రైతులకు పంటకాలం పూర్తయ్యే వరకు నీరు రాకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావంతో ఆశించిన పంట దిగుబడి రాలేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, నాణ్యమైన పత్తిని మాత్రమే కొంటామని వ్యాపారులు షరతులు విధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద వడుగూరు, పెద్ద పప్పూరు, తాడిపత్రి మండలాలలో రెండేళ్లుగా పత్తి నిల్వలు ఇళ్లలోనే ఉంటున్నాయి. సరైన గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. 7,060 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది పండిన పత్తి ఇంటిలో నిల్వ ఉండగా ఈ సంవత్సరం వచ్చిన పత్తిని కొందరు ఇళ్ల బయట వేసుకుని వ్యాపారుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దగ్గరలో మార్కెట్ సౌకర్యం లేకపోవడం, కర్ణాటకలోని బళ్లారి, కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లకు వెళ్లలేక వ్యాపారులు అడిగిన ధరలకు పత్తిని అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. తక్షణమే పత్తి రైతుల సమస్యపై దృష్టి సారించి మండల కేంద్రాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పత్తి దాదాపు 40 ఎకరాలు పెట్టాను. కూలి 500-600 పిక్కిచ్చినాము. ఆ రేట్ అనేది 5,000-4,500 అడుగుతాండారు. ఇంతవరకు అసలుకి పత్తి అమ్ముకోకుండా అట్లే పెట్టుకున్నాము, అంత స్టాక్ పెట్టుకున్నాము. అసలుకి మద్దతు ధర లేకోకుండా భారీగా నష్టపోతాము. ఈ సంవత్సరం వర్షాలు కురిసాక పంట పండలే సరిగా, పత్తి పంట అయినా కానీ అరకొర పంటలతోనే అయినా కానీ అమ్ముకోలేకోకుండా దాదాపు కనీసం 25-30 వేలు వచ్చింది పత్తికి ఖర్చు. ఇప్పుడు అసలుకి 4,500-5,000 అని అంటే రైతు మందు తాగేదోటే కొదవైంది. నాది 400 క్వింటాల్ ఉంటుంది పత్తి. ఇంట్లో స్థలం లేక రేటు లేక ఇక్కడ పెట్టుకున్నాం అంతే. మేము 4 ఎకరాలు వేసినాము. దాన్ని పెట్టుకునే కూడా స్థలం లేదు, రేటు అస్సలు లేదు. 4,500 ఎంత అన్నారు రేటు? ఇది కొంచెమే వచ్చినది కూడా మాకు. ఇంతకు ముందు అంతా ఇంట్లోనే ఉంది స్టాక్. లాస్ట్ ఇయర్ ఉంది, రూమ్ నిండా ఉంది. అట్లే మార్కెట్ లేదు, మా రేటు లేదని చెప్తున్నారు అంతే. ఏం చెప్పినా 3,000-4,000 అంతకుంచి చెప్పడం లేదు. క్వాలిటీ ఉంది కానీ మీ రేట్ ఇంతే పోయేది అని చెప్తున్నారు అంతే. మేము ఇట్లా చేస్తే రైతులు బతికేది కూడా కష్టమే అయిపోతుంది మాకు. అసలు ఈసారి ఆదాయం లేదు, మిరప చేనులను మేనే, పత్తి లేదు, మాకు ఏం లేదు, బతికేదే అవకాశం లేకుండా అయిపోయింది మాకు. మిరప చేనులకే 1,00,000 రూపాయలు పెట్టినాం, దీనిలోకే అంతే పెట్టినాం. ఏడ్చేది ఒకటి కొదవైంది, చచ్చిపోయేది అంతే. ఒక్క ఎకరం పత్తి సాగుకు 50,000 రూపాయల నుంచి 70,000 వరకు రైతులు ఖర్చు చేశారు. రెండేళ్లుగా గిట్టుబాటు ధర లేక పెద్ద ఎత్తున గ్రామాల్లో నిలువలు పేరుకుపోయాయి. ఇళ్లలోనే పత్తి నిల్వలు ఉండడంపై రైతన్నలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర అగ్ని ప్రమాదాలు జరిగితే సర్వం కోల్పోవడమే కాకుండా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందంటున్నారు. గిట్టుబాటు ధరకు ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మేము 2 ఏళ్ళ నుండి పత్తి పెట్టినాము. గత 2 సంవత్సరాల నుండి పత్తి పెడుతుంది. గిట్టుబాటు ధర లేక 2 సంవత్సరాల నుండి పత్తి నిల్వ పెట్టుకున్నాము. దానికి దాదాపు 4,000,000 ఖర్చు అయింది. దీనికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము కోరుచున్నాము. మేము ఒక 70-80 క్వింటాలు ఉంటుంది అన్న, 100 క్వింటాల దగ్గర అందాస్ ఉంటుంది. అంటే పోయిన సంవత్సరం అప్పుడు గేటేటికి ఇప్పుడు ఏటు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది కదా. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు చాలా తక్కువ వస్తాయి. పెట్టుబడి తగ్గట్టు పెట్టుబడి కూడా కాటికి వచ్చే రాక కూడా బరువుగా ఉంది పరిస్థితి అని సార్. 10,000 నుండి మగ్గిట్టుకుంటుంది సార్. ఇప్పుడు దాదాపు 6,300-6,200 అడుగుతున్నారు.
దానికోసం నిలబెట్టేసాం అట్లే. ఎవరు ప్రస్తుతానికి అయితే ఎవరు పట్టించుకోలేదు సార్, పట్టించుకోలేదు కాబట్టి నిలబెట్టాం. పట్టించుకుంటే సీసీఐ ఉండింటే సీసీఐకి పెడదాము, సీసీఐ లేదు కాబట్టి ఊరినే ఉన్నాం, పట్టించుకోలేదు. మేము యాక్చువల్ అయితే ఇంతమంది మామూలు బళ్ళారికి వెళ్తాను, బళ్ళారి కూడా రేట్ లేదని చెప్పేసి డౌన్ లేదని నిలబెట్టేసాం. కర్ణాటక రేట్ లేని డౌన్ పెట్టేసింది, డౌన్ లో ఉందని నిలబెట్టేసాం. అంటే లేదు, ఎప్పుడు సీసీఐకి ఇంతవరకు అయింది ఒకసారి పోయిన రెండు సంవత్సరాలు, పోయిన సంవత్సరం ఎప్పుడు కొన్నారు, ఇంతవరకు అయితే కొనలేదు సీసీఐగా. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి రైతులు సరుకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ సీసీఐ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదంటున్నారు. పత్తి కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏమే రైతు రైతుకి ఒకసారి వస్తండి, ఈ పాత పత్తికి ఏమే ఆ కొత్త పత్తికి జోరుగా చెప్తారు. సీసీఐ ఆఫీస్లో మనుషులే లేరు, ఊరికే మార్కెటింగ్ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చినారు, పోయినారు. ఇది పరిస్థితి. దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకో రైతుని. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి తీవ్ర వర్షభావంతో మెట్ట సేద్యం కింద సాగు చేసిన పంటలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ప్రాజెక్టులలోకి సకాలంలో నీరు రాక ఆయకట్టు కింద సాగు చేసిన వాణిజ్య పంటలు మిరప, పప్పుశనగ, పత్తి, వేరుశనగ వంటివి చేతికి అందని పరిస్థితి నెలకొంది. అరకొరగా చేతికొచ్చిన పత్తి పంటను రైతులు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. అనంతలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి కడుపు దయనీయంగా ఉంది. గిట్టుబాటు ధర లేక గత 2 సంవత్సరాలుగా కూడా పత్తి ఇళ్లలో నిల్వ వేసుకున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఇళ్లలో పత్తి పురుగు పడుతున్న నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర లేక మార్కెట్ లో రైతులు కొనేవాళ్ళు లేక పూర్తిగా ధరలు పతనమైన నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు సెంటర్ల ద్వారా పత్తిని కొనాలని చెప్పి అనంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతినిధులు, ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతాప్తో ప్రవీణ్, HMTV పెద్దబడగర్ నుంచి.